नमस्कार एसीटी न्यूज को स्वागत नेनु सीताराम वार्ता मुख्य अंशालु शब्द वायु कालुष्य निवारणे लक्ष्य ई बाइक्स प्रारंभिंचिन जू अधिकारुलु దాహార్తిని తీర్చే ఫ్రూట్ పుచ్చకాయ రుచిలోను పోషకాలను అందించడంలో భేష్ కడప మసీదులో వైసీపీ సంబరాలు సిగ్గుచేటు అంజాద్ భాషపై విరుచుకుపడ్డ టీడీపీ కార్యదర్శి నజీర్ జాతీయ పరాబోషియా క్రీడలకు విశాఖ వేదిక సౌత్ ఇండియాలోనే తొలిసారి కనీస పెన్షన్ 5000 కల్పించండి విశ్రాంత ఉద్యోగుల సమన్వయ వేదిక డిమాండ్ ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు సందర్శకులకు ఆరోగ్యవంతమైన జీవనం కోసం ఇంద్రగాంధీ జూలాజికల్ పార్క్ లో కొత్తగా ఈ బైక్ విధానాన్ని ప్రారంభించారు హరిత జీవనశైలి అలవాటు చేసుకోవడానికి ముందడుగుగా మొదటి విడతలో 30 ఈ సైకిల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు इंदिरा गांधी जूलाजिकल पार्क जू पार्क संदर्शकुलकु ई बैकुल सौकर्यानि प्रारंभिंचिंदि पर्यटकुलकु सौकर्यालु मेरुगुपरचडंलो भागंगा वीटिनि प्रारंभिंचिनट्लु प्रिंसिपल चीफ कंजर्वेटर आफ् फारेस्ट्स एस प्रताप कुमार तेलिपारु जूलो जंतुवुलकु कालुष्य रहित वातावरणानि कल्पिंचेंदुकु बैटरी द्वारा नडिचे ई वाहनालनु जूलो अनुमतिस्तुन्नट्लु तेलिपारु डिमांडुनु बट्टि मरिन्नि सैकिल्स नि पेंचुतामनि विवरिंचारु జూలో అండ్ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ విశాఖపట్నంలో పబ్లిక్ కన్వీనియన్స్ కోసం అంటే విజిటర్స్ కన్వీనియన్స్ కోసము ఇంకొకటి పొల్యూషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం కోసము ఆల్రెడీ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ఉన్నవి దానికి తోడుగా ఈ బైసికల్స్ ఇంట్రడ్యూస్ చేశామన్నమాట టుడే 26 బైసికల్స్ లోగా ఇంకా వాటి నంబర్ కూడా పెంచి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో ఒక 30 బైసికల్స్ పెట్టాలి సో డిమాండ్ దెన్ రెస్పాన్స్ని బట్టి ఆ రెండు దృష్టిలో పెట్టుకొని ఇంకా కూడా రిక్వైర్మెంట్ని బట్టి నంబర్ పెంచడం జరుగుతుంది सो ओवर ए पीरियड आफ टाइम अंटे जू अथारिटी आफ् आंध्र प्रदेश मीटिंग लो ऑनरेबल फॉरेस्ट मिनिस्टर इच्चिन डायरेक्शन्स प्रकारम मन की उन्न आंध्र प्रदेश लो उन्न रेंडु जूस लो कूडा तिरुपति जू अंड हैदराबाद जू लो कूडा विजिटर फेसिलिटीस पेंचडमु कन्वीनियंसेस पेंचडमु पोल्यूशन फ्री एनवायरनमेंट क्रिएट चेयडम कोसम इंटर्वेंशन्स अन्नी तीसुकुंटुन्नामु ऑलरेडी तिरुपतिलो इंट्रोड्यूस चेसामु इक्कड कूडा इंट्रोड्यूस चेसामु सो रिक्वायरमेंट बट्टी डिमांड बट्टी अवसरान्नि बट्टी इंका कूडा नंबर पेंचडं जरुगुतुंदि इन शॉर्ट पीरियड आफ् टाइम इवन्नी कूडा अंटे फोर व्हीलर्स अन्नी कूडा डीजल आपरेटेड वेहिकल्स अन्नी कूडा एंट्री लेकुंडा बैटरी आपरेटेड वेहिकल्स बैसिकल्स वीटल तोटे रन चेयालनि ओक आलोचन जू संदर्शनकु वच्चे वारि कोसं कालुष्य रहित बैटरी सैकिल्स नु प्रैवेट पार्टनरशिप तो एर्पाटु चेसिनट्लु जू क्यूरेटर नंदिनी सलारिया तेलिपारु जू प्रधान द्वारं वद्द एंट्री टिकेट तो पाटु गंटकि 50 रूपायल चोप्पुन ఈ సైకిల్ టికెట్ ను కూడా పొందొచ్చని వివరించారు 18 సంవత్సరాల పైబడిన వారికి మాత్రమే ఈ సైకిల్స్ అద్దెకు తీసుకోవని అవకాశం కల్పించారు ఈ సైకిల్స్ వినియోగం ద్వారా ప్రజల్లో హెల్తీ లైఫ్ పెంచడానికి జూ పార్క్ లో శబ్ద వాయు కాలుష్యం తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు సలారియా తెలిపారు ఐజాక్ జూ లో ఈ బైక్స్ లాంచ్ చేయడం జరిగింది బేసికల్ గా ఏంటంటే మనకి ఇది మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోకుండా ప్రైవేట్ ఎవర్ కంపెనీకి ఇచ్చాము అంటే మన పిసిఎఫ్ గారి పర్మిషన్ తో ఆల్్రెడీ వీళ్ళు తిరుపతి జోలో కూడా ఆపరేట్ చేస్తున్నారు సో అదే బేసిస్ మీద మనం కూడా ఇచ్చాం సో బేసికల్ గా ఏంటంటే దీంట్లో వాళ్ళు ఆల్మోస్ట్ ఒక సైకిల్ కాస్ట్ అనేది 33 to 35,000 ఉంటుంది సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సైకిల్స్ పర్చేస్ చేసి మన దగ్గర ఇక్కడ ఆపరేట్ చేస్తారు మెయింటైన్ చేస్తారు బేసికల్ గా మనం ఏమ ఇచ్చేది అంటే మనం ప్లేస్ ఇస్తున్నాము వాళ్ళకి ఆపరేట్ చేయడానికి అండ్ మన దగ్గర నుంచి మన మెయిన్ టికెట్ కౌంటర్ దగ్గర నుంచి టికెట్స్ బుక్ అవుతాయి సో ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ మీద ఇచ్చాం దీనికి ఫేర్ అనేది ₹50 పర్ అవర్ సో అది చాలా నామినల్ గానే ఉండండి పబ్లిక్ కి ఒక హెల్తీ లైఫ్ కూడా వెళ్తుంది వెహికల్ లో రాకుండా అంటే బేసికల్ గా ఏంటంటే మనం వెహికల్స్ తగ్గించాలి జూ నుంచి సో ఇది ఒక వన్ ఆఫ్ ద వే
టు ఆల్టర్నేటివ్ ఇవ్వడానికి. సో కొంతమంది ఎవరైతే సైక్లింగ్ చేయగలుగుతారు, బేసికల్గా ఇది పెద్ద సైకిల్స్ కాబట్టి 18 ఇయర్స్ ఉన్న ఏజ్ అండ్ అబవ్ వాళ్ళకినే ఇస్తున్నాము, ఎందుకంటే చిన్నపిల్లలకి కొద్దిగా స్లోప్ కూడా ఉంది కాబట్టి. మనకి ఇక్కడ జూలో హై స్లోప్ డౌన్ హిల్ అప్ హిల్ కొద్దిగా ఎక్కువగా ఉంది. సో అందుకోసం పెద్దవాళ్ళకినే ఇస్తున్నాము అబవ్ 18 అండ్ అబవ్. ఒక హెల్దీ లైఫ్ స్టైల్లో ఒక మెయిన్ పార్ట్ ఉండొచ్చు. ప్లస్ ఏంటంటే వెహికల్స్ వల్ల మనకి పొల్యూషన్ అవుతుంది జూ లోపల, ప్లస్ నాయిస్ కూడా ఉంటుంది. సో ఆ తగ్గించడానికి ఒక్కొక్క ఇది మన ఒక్కొక్క 1-1 స్టెప్ వారీగా వెళ్తున్నాము. బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ కూడా మనం ట్రై చేస్తున్నాము, అది కూడా ఫ్యూచర్స్లో వస్తాయి. ఇప్పుడైతే మనం టెండర్కి పిలిచాం కానీ ఎవరు ముందుకు రావట్లేదు. కరోనా పాండమిక్ వల్ల మేబీ కాంట్రాక్టర్స్కి చాలా లాస్ అయి ఉంటుంది. సో అందుకోసం ఎవరు ముందుకు రావట్లేదు, విజిటర్స్ ఎంతమంది వస్తారని ఆ డౌట్ పడి. కానీ మనకైతే విజిటర్స్ బాగానే వస్తున్నారు కాబట్టి మనం కూడా ట్రై చేస్తున్నాము బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్కి. అది కూడా ఫ్యూచర్లో కొన్ని నెలలో తొందరగా వస్తాయి, అప్పుడు మనం స్లోగా వెహికల్స్ ఇంకా తగ్గించేసుకోవచ్చు. సో ఈరోజు ఒక చిన్న ప్రోగ్రాంలోనే మన పీసీఎఫ్ గారు మన జూ స్టాఫ్తో పీసీఎఫ్ గారు ఈ బైక్స్కి లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న సైకిల్స్ మనకి 20 ఉన్నాయి. యాక్చువల్గా టోటల్ ప్రపోజల్ ప్రకారం అయితే 30 రావాలి. సో అది కూడా 10 సైకిల్స్ ఇంకా వచ్చేస్తాయి. ఇంకా మనకి సీసీఎఫ్ వైల్డ్ లైఫ్ రాహుల్ పాండే సార్, సీఎఫ్ అడ్మిన్ శాంతిప్రియ పాండే మేడం, మన కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ విశాఖపట్నం పి రామ్మోహన్ రావు, సీజెడ్ఏ నుంచి కూడా మనకి డాక్టర్ గౌరీ ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. మన జూ స్టాఫ్ ఉన్నారు, కీపర్స్ ఒక 3 జూస్ నుంచి మనకి తిరుపతి జూ నుంచి కానీ గడక్ జూ మైసూర్ జూ నుంచి కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. సో అందరూ పబ్లిక్ జనాలు వచ్చిన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. మార్చి నెల మొదలతోనే వాతావరణంలో మార్పులు ప్రారంభమవుతాయి. ఉష్ణోగ్రతల్లో ఒక్కొక్క డిగ్రీ పెరుగుతూ భానుడు తన ప్రతాపాన్ని వేడి రూపంలో చూపిస్తూ ఉంటాడు. మండుతున్న ఎండల్లో ఒక్కపోత దాహం ఎక్కువగా ఉంటాయి. ఈ దాహార్తిని తీర్చడంలో ముందుండే సమ్మర్ ఫ్రూట్ పుచ్చకాయ, అటు రుచిలోనూ ఇటు పోషకాలు అందించడంలోనూ ముందుండే ఈ పుచ్చకాయపై ప్రత్యేక కథనం. వేసవికాలం వస్తోందంటే చాలు అందరికీ గుర్తొచ్చేది పుచ్చకాయ. దీనిని ఖర్బూజా అని కూడా పిలుస్తారు. దీని నిండా నీరే ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్లో దీనికి వాటర్ మిలాన్ అనే పేరొచ్చింది. ఎండలో దాహార్తిని తీర్చుకోవాలంటే మొదటగా గుర్తొచ్చేది ఎర్రని పుచ్చకాయ. ఇది పుచ్చకాయలు విరివిగా దొరికే కాలం. మృదువుగా తియ్యగా రసపూరితమైన పుచ్చకాయలు ఈ వేసవికి చాలా ఉపయోగకరమైనవి. అన్ని సీజన్లలోనూ ఇవి దొరుకుతున్నా ఈ కాలంలో లభ్యమయ్యే వాటికి నాణ్యత రుచి కూడా ఎక్కువే. పుచ్చకాయల ద్వారా సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు మనకి లభిస్తాయి. మా పేరు సాలాపేశ్వరరావు అండి. మేము రెగ్యులర్గా ఏసవి కాలంలో ఇక్కడ పళ్ళు కొనడానికి వస్తాము. ఇక్కడ కరోనా వచ్చిన తర్వాత చాలా పళ్ళు రేట్లు కూడా ఆకాశాన్ని అంటున్నాయి. మరి ఎండాకాలం కాబట్టి, ఇది ఏసవికాలం కాబట్టి కంపల్సరిగా పళ్ళు తినాలనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా కర్బూజీ ప్లస్ బొప్పాయి ఇలాంటివన్నీ ఏసవికాలంలో తీసుకుంటూ ఉంటాం. ఎంత రేట్ అయినా కొనవలసి వస్తుంది. కానీ ఈ సంవత్సరం బాగా పళ్ళ రేట్లు విపరీతంగా ఉన్నాయి. అందులో ఏసవికి ఎండ కూడా బాగా విపరీతంగా ఉన్నది కాబట్టి ఎంత రేటు ఇచ్చినా సామాన్య వ్యక్తి కొనలేని పరిస్థితిలో కూడా పళ్ళు కొన్ని తినడానికి అలవాటు అవడం వల్ల పళ్ళు కొన్ని తినడం తప్పట్లేదు మాకు. మరి మానాటి మధ్యతరగతి కుటుంబాలు బతకాలంటే అంతంత మాత్రాన్ని జీతాలు వస్తున్నా సరే మరి డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం తప్పట్లేదండి. సామాన్యంగా అందుబాటులో లేదండి. ఈ కరోనా వచ్చిన తర్వాత మరి మధ్యతరగతి కుటుంబాలన్నీ చాలా ఇబ్బంది పడ్డాయి. వేసవి తాపం నుండి శరీరాన్ని చల్లపరుచుకోవడానికి, దాహాన్ని తీర్చుకోవడానికి రెండింటికి ఉపయోగపడే అద్భుతమైన ఫలం పుచ్చకాయ. ఈ పుచ్చకాయ శరీరంలో పెరిగిన వేడిని తగ్గిస్తుంది. దీనిలో భాగంగా అధికంగా ఉండే నీటి శాతం దాహాన్ని కూడా తీరుస్తుంది. ఎండల్లో చర్మం వడదెబ్బ బారిన పడి కమిలిపోకుండా రక్షిస్తుంది. మెరిసే చర్మాన్ని అందిస్తుంది. అంతేకాదు
ఇందులోన బ్యూటీ మరియు స్కిన్ బెనిఫిట్స్ పుష్కలంగా ఉన్నాయి. బి కాంప్లెక్స్ విటమిన్లు సమృద్ధిగా ఉండడంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతోంది. అంతేకాకుండా క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది మంచి డైట్ కూడా అవుతుంది. పశువులను యాపన చేస్తానండి. పశువులను యాపన బాగానే ఉంది. రేట్లు కూడా అనుకూలంగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం కొంచెం రేట్ ఎక్కువగా ఉంది. దేనివల్ల అంటే పోయిన సంవత్సరం కరోనా వల్ల రైతులు లాస్ అవడం వల్ల చాలామంది ఈ సంవత్సరం కాయలేయలేదు. నష్టం కూడా ఏంటంటే ఈ సంవత్సరం పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం వల్ల ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కువ అవుతుంది. అలాగనే ఎక్కువ రేట్లు ఏం లేవు. ప్రస్తుతానికి అందరికి అమ్ముకునేటే రేట్లు ఉన్నాయి. కానీ కాయలు తక్కువ ఉండడం వల్ల రేటు కొంచెం పెరుగుతుంది. కస్టమర్స్ రేట్ ఎక్కువ అన్నారని మరి తప్పదండి. ఎందుకంటే ఈ సంవత్సరం కాయలు కూడా చాలా తక్కువ. రైతులు కూడా ఈ సంవత్సరం వేయలేదు ఎక్కువగా. తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం వల్ల ట్రాన్స్పోర్ట్ పెరగడం వల్ల కాయలు కూడా టైట్ అయ్యాయి. దానివల్ల కొంచెం రేట్ ఎక్కువ అవుతుంది. అడిగి వెళ్ళిపోవడం అంటే ఉండదండి. అలాగనే రేట్లు కూడా ఎక్కువ లేదు. 5 రూపాయలు 10 రూపాయలు మాక్సిమం కాయ ఉంటుంది. వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ పొచ్చకాయను తీసుకోవచ్చు. రుచికి మాత్రమే పరిమితం కాకుండా దీనిలో లాభదాయకమైన పోషకాలు ఉండడం వల్ల శరీరానికి శక్తిని అందిస్తుంది. మన శరీరంలో మూత్రపిండాలు, కళ్ళు, జీర్ణ అవయవాలు మరియు గుండె వంటి అవయవాలు సరైన పనితీరుకు సహాయపడుతుంది ఈ పొచ్చకాయ. ఒక అధ్యయనం ప్రకారం 100 గ్రాముల పొచ్చకాయ ముక్కల్లో 30 కేలరీలు, దాదాపు 92% నీటిని కలిగి ఉంటుందని తెలిపింది. అంటే వీటిలోని పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం వంటి ఖనిజాలు, ఏ B1, B2, B3 వంటి విటమిన్లు కూడా కలిగి ఉంటాయని తెలుస్తోంది. సార్, ఇప్పుడు మేము నేటికి 20 అవుతుంది వ్యాపారం చేస్తున్నాం. ఇంతవరకు కూడా కొద్ది రేట్లు ఉండేవి. ప్రజెంట్ ఇప్పుడైతే రేట్లు తక్కువ ఉన్నాయి. మాది ఎందుకు తక్కువగా అంటే ఆ బల్లు ట్రావెలింగ్ ఛార్జీలు, పెట్రోల్ ఛార్జీలు తర్వాత దాని కారణంగా ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఎక్కువ రేట్లు కొనుక్కున్న జనాల బట్టి అమ్ముతున్నాము. ఇద్దరానికి కూడా తిరిగి కాయ 30 రూపాయలు, 40 రూపాయలు, కొద్దిగా మామూలు సైజు కాయ అయితే 80-90 రూపాయలు అమ్ముతున్నాం సార్. గత 2 ఏళ్ళ కదా వ్యాపారం చాలా బాగుంటుందండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు కరోనా కారణం వల్ల వ్యాపారం కొద్ది తగ్గింది. ఎవరు చెప్పినా కరోనా డబ్బులు లేక ఎంత కాయ 60 రూపాయలు చెప్తే 30 రూపాయలకు పెరుగుతున్నాం. కానీ అలాగని కూడా కాయ అమ్ముతున్నాము అనే జనాన్ని బట్టి అమ్ముతున్నాము. అదేవిధంగా చిన్నకాయలు అయితే ఇదిలాంటి గ్రామాలు అని చెప్పి కాయ 20 రూపాయలు, 2 కాయలు అయితే 50 రూపాయల లెక్క అమ్ముతున్నాం. అదేవిధంగా మరి ప్రజెంట్ ఇప్పుడు వ్యాపారం జరుగుతుంది. ప్రజెంట్ అయితే వ్యాపారం నాశలో ఉందండి. ఎందుకంటే ట్రావెలింగ్ సాధ్యం వల్ల ఒక కుర్ర పనిలో డబ్బులకి రోజుకి మేము మనిషికి 400 పడడం వల్ల ఎంత కొంత మనిషికి 300 లక్షలు కడుతుందండి. ప్రజలు వ్యాపారం జరుగుతున్నది. సాక్షాత్తు కడప మసీదులో జరిగిన కేక్ కటింగ్ సంఘటన సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అమ్జాద్ భాషాపై విరుచుకుపడ్డారు. కడప మున్సిపల్ కార్పొరేషన్లోని ఒక మసీదులో గెలిచిన కార్పొరేటర్లు మేయర్ అభ్యర్థులకు సన్మానం చేసి కేక్ కట్ చేయడాన్ని తప్పుపట్టారు. పవిత్రమైన ప్రార్థనా మందిరంలో రాజకీయ సంబరాలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. దేవుళ్లన్నా, మందిరాలన్నా, ప్రజలన్నా వైసీపీ ప్రభుత్వానికి భయం, గౌరవం లేకుండా పోయిందని వాపోయారు. గడిచిన 22 నెలల్లో ముస్లింలకు చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. అధికార మతంతో కన్నుమిన్ను ఆడకుండా ఇష్టానుసారం ఎట్లయినా సరే ప్రజల మీద మమకారం, ప్రేమ ఎక్కడా లేదు వాళ్ళకి. గుడ్డి ప్రేమగా ప్రజలు మోసం చేస్తున్నారు. కానీ దేవుడన్నా సరే భయం లేకుండా పోయింది వీళ్ళకి. దేవుడన్నా సరే చులకనం అయిపోయింది వీళ్ళకి. దేవుడు అనేవాడు ఒకడున్నాడు. దేవుడు అనే నివసించే ప్రాంతాలు, అది మసీద్ అయినా సరే, గుడి అయినా సరే, చర్చ్ అయినా సరే మనం గౌరవించాలి. రాజకీయ అంశాల్లో మనం వాడుకోకూడదు అనే ఇంగిత జ్ఞానం కూడా ఈ వైసీపీ నాయకులకి లేదని కడపలో స్థానిక ఎమ్మెల్యే అలాగే ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ ఉప ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి ఉన్న అమ్జద్ భాషా నిన్న ఆయన చేసిన ఘనకార్యం ఏంటండి, కడపలో మసీద్లో గుళ్ళో ఎలాగ గర్భగుడి ఎట్లాగో మసీద్ లోపల స్థానికంగా కడప కార్పొరేషన్కి సంబంధించిన గెలిచిన అభ్యర్థులు కార్పొరేటర్ని, మేయర్ అభ్యర్థిని మసీద్ లోపల కూర్చోబెట్టి కేకు కట్ చేసి వాళ్ళకి పూలదండలు వేసి
వాళ్ళకి సన్మాన కార్యక్రమం చేసి సంబరాలు చేసుకున్నా. సిగ్గుందే అమ్జద్ బాషా, ముస్లిం సమాజంలో ఎలా పుట్టావురా బాబును? కనీసం ఇంగిత జ్ఞానం ఉందా నీకు? ఎలక్షన్స్ టైంలో కూడా మనం ఏ మతం వాళ్ళైనప్పటికీ మనం ఏ వేరే మతం వాళ్ళ దగ్గర మసీద్ దగ్గర వెళ్ళినా చర్చ్ దగ్గర వెళ్ళినా గౌరవంగా బయట నుంచొని గుళ్ళ దగ్గర వెళ్ళినా గౌరవంగా బయట నుంచొని ప్రాధాయపడతాం, ఓటు అడుగుతాం. అది సంప్రదాయం, అది పద్ధతి. మీరు చేసిన పని ఏంటి? ఏదో దేశాన్ని ఉద్ధరించినట్టు కడపలో అవినీతి డబ్బులతో అవినీతి పనులతో దీంట్లో ఎంతమంది అవినీతి పనులు ఉన్నారో వీళ్ళందరినీ నువ్వు తీసుకొని పవిత్రమైన మసీదులో కూర్చొని మీరు చేసిన పని ఏంటి ఇది? నేను యావత్ ముస్లిం సమాజాన్ని అడుగుతున్నా, మీరు మేలుకోకుండా ఈ పనికిరాని వైసీపీ ప్రభుత్వానికి ఈ పనికిరాని ముఖ్యమంత్రికి దేనికై మీరు కొమ్ము కాస్తున్నారు? ఈ 22 నెలల్లో ఒక మసీదుకు 1 లక్ష రూపాయలు ఇచ్చాడా? ఒక దులైన్ స్కీమ్ కింద మన పేద కుటుంబాలు ముస్లిం కుటుంబాలు పెళ్లికి 1 లక్ష రూపాయలు ఇచ్చాడా? సౌత్ ఇండియాలోనే తొలిసారిగా నిర్వహిస్తున్న బోషియన్ నేషనల్ ఛాంపియన్షిప్ క్రీడలు 2021 విశాఖలోని గీతం యూనివర్సిటీలో మార్చి 17వ తేదీన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభం కానున్నట్లు విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివశంకర్ వెల్లడించారు. ఈ క్రీడల్లో దేశం నలుమూలల నుండి సుమారు 200 మంది వరకు దివ్యాంగ క్రీడాకారులు పాల్గొంటున్నారని, ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి టోక్యో పారా ఒలింపిక్స్కి పంపించడం జరుగుతుందని వివరించారు. 3 రోజుల పాటు ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతాయని అన్నారు. నేషనల్ ఛాంపియన్షిప్ను ఎంకరేజ్ చేయమంటూ దివ్యాంగుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ ఫర్ విశాఖపట్నం అండ్ ఆంధ్రప్రదేశ్. బోషియన్ నేషనల్ ఛాంపియన్షిప్ 5th నేషనల్ ఛాంపియన్షిప్ రేపు సాయంకాలం 4 గంటలకి గీతం యూనివర్సిటీలో ప్రారంభోత్సవం కాబోతుంది. దేశం నలుమూలల నుంచి 200 మంది క్రీడాకారులు, దివ్యాంగుల క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వాళ్ళని టోక్యో పారాఒలింపిక్స్కి పంపించడం జరుగుతుంది. దీనికి గీతం వారు సహృదయంతో, గీతం యూనివర్సిటీ వారు అలాగే మేనేజింగ్ కమిటీ చైర్మన్ అయినటువంటి శ్రీ భరత్ గారు వారు స్పాన్సర్ చేశారు. క్రీడాకారులందరూ వసతి కానీ, క్రీడా సౌకర్యాలు అన్నీ కూడా, అలాగే హెచ్పిసిఎల్ కానీ, సురక్ష హాస్పిటల్స్ కానీ, కోరమాండల్ ఫెర్టిలైజర్స్ కానీ, వీళ్ళంతా కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ ఈవెంట్కి సహాయ సహకారాలు అందిస్తున్నారు. రేపు సాయంకాలం భోషియా దీంట్లో ప్రఖ్యాతురాలైనటువంటి దీపా మాలిక్ గారు పాల్గొంటారు. అలాగే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, గీతం మేనేజ్మెంట్ చైర్మన్ అయినటువంటి శ్రీ భరత్ గారు ప్రారంభిస్తారు. 3 రోజులు పాటు ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. క్రీడాకారులందరికీ కూడా ఉచితంగా భోజన సదుపాయం కానీ, నివాస సదుపాయాలు కానీ అందించడం జరుగుతుంది. అన్నిటికీ గర్వకారణం ఏమిటి అంటే, భారతదేశంలోనే, సౌత్ ఇండియాలోనే, దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఛాంపియన్షిప్ విశాఖపట్నం నగరానికి దక్కింది. విశాఖపట్నం వాసిగా మనం అందరం కూడా గర్వించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఆ అరుదైన గౌరవం దక్కింది. కాబట్టి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియచేస్తున్నాం, భోషియా నేషనల్ ఛాంపియన్షిప్ని ఎంకరేజ్ చేయండి, దివ్యాంగుల్లో ఉత్సాహాన్ని నింపండి, వాళ్ళలో క్రియేటివిటీని వెలికితీసే పారాఒలింపిక్స్లో, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఒలింపిక్స్లోనే మన ఈ క్రీడాకారులను పంపించడం జరుగుతుంది. అది అరుదైన గౌరవం మన విశాఖపట్నంకే దక్కుతుంది. ఇది ఈ విషయం మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ, విశాఖపట్నం వాసులందరికీ తెలియజేస్తాను. అలాగే ఈ సందర్భంగా డాక్టర్ శంకర ఆదినారాయణ గారు, మీకు తెలుసు బ్రాహ్మ సమాజం ఎంతో సామాజిక సేవ చేసి స్పృహ బాధ్యత ఉన్న వ్యక్తి, ఆయన ఒక ఎగ్జిబిషన్, ఫోటో ఎగ్జిబిషన్ దివ్యాంగుల కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే దివ్యాంగులకి అవసరమైనటువంటి వాళ్ళకి పరికరాలు కానీ, ఆ పరికరాలని అమర్చడానికి కావాల్సిన సాంకేతిక సహాయాన్ని కానీ
వారు ఉచితంగా అందజేయడానికి ముందుకొచ్చారు వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వివిధ రకాల పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం విశ్రాంత ఉద్యోగుల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు వేదిక కన్వీనర్ ఎస్ స్వామి మాట్లాడుతూ ఉద్యోగుల చివరి జీతంలో సగం పెన్షన్గా ఉండాలని ప్రస్తుతం ఉన్న కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం కొనసాగించాలని డిమాండ్ చేశారు నావికులు ఆశ అంగన్వాడీ గ్రామీణ డాక్ సేవకులకు పెన్షన్ కల్పించాలని కోరారు వేదిక కో కన్వీనర్ ఏవి రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ సుమారు 65 లక్షల మంది ఉన్న ఈపీఎఫ్ అలాగే 95 రకాల పెన్షనర్లకు కనీస పెన్షన్ 5000 రూపాయలుగా చెల్లించాలని డిమాండ్ చేశారు వృద్ధాప్యంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు పూర్తిగా మెడికల్ ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పించాలని కోరారు ఈ రోజు దేశంలో పెన్షనర్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఏ పెన్షనర్ అయినా సరే సమస్యలు అపరిమితంగా ఉన్నాయి ముఖ్యంగా పెన్షనర్లకు వైద్య సౌకర్యం అసలు ఏమాత్రం కూడా సంతృప్తికరమైన స్థాయిలో ఉండడం లేదు పెన్షన్ సరే ఈపీఎస్ 95 పెన్షన్ అయితే 1000 రూపాయలు 1000 రూపాయలతో ఈ రోజుల్లో ఎలా బతకగలరు అలాగే మా ముఖ్యమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఆఖరి జీతంలో సగం పెన్షన్గా ఉండాలి అనేటువంటిది మా ముఖ్యమైనటువంటి డిమాండ్ అలాగే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రెండింటికి కూడా పాత పెన్షన్ స్కీమ్ని కంటిన్యూ చేయాలి కొత్త పెన్షన్ స్కీమ్ని రద్దు చేయాలి అలాగే ఇప్పుడు కొంతమందికి పెన్షన్ అంటూ లేదు ముఖ్యమైనటువంటి వర్గాలు కొంతమందికి ఆశ అంగన్వాడీ జీడిఎస్ ఎంప్లాయీస్ సైలర్స్ వీళ్ళెవరికి పెన్షన్ లేదు వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వాలి అలాగే హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఓల్డ్ ఏజ్ పెన్షనర్స్ వీళ్ళందరికీ అపరిమితమైనటువంటి వైద్య సౌకర్యం కల్పించాలి వాళ్ళకి 2 లక్షల పెన్షన్ సౌకర్యం వైద్య సౌకర్యం 3 లక్షల వైద్య సౌకర్యం కాదు ఆ దశలో ఆ వృద్ధాప్యంలో వాళ్ళకి అనేక రకమైనటువంటి సమస్యలు వ్యాధులు చుట్టుముడతాయి వాళ్ళకి అన్లిమిటెడ్ మెడికల్ ఫెసిలిటీ అనేటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండ్ మాకు స్పష్టమైనటువంటి దిశానిర్దేశం ఉంది పట్నాలోను చెన్నైలోను జరిగినటువంటి భారతీయ మజదూర్ సంఘ్ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో రాబోయేటువంటి రోజుల్లో ఈ పెన్షనర్ల యొక్క సమస్యలు పరిష్కారం చేయకపోతే కేంద్ర ప్రభుత్వం దీన్ని ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ఉధృతం చేసి ఇవాళ జరుగుతున్నటువంటి ఈ పెన్షన్ ఉద్యమం కూడా 15-20 తారీఖుల మధ్యలో దేశమంతా కూడా ఈ పెన్షనర్లు తమ సమస్యల మీద ధర్నా చేయాలి అని చెప్పేసి కేంద్ర బిఎంఎస్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ నిర్ణయించింది అలాగే రాబోయే రోజుల్లో ఈ సమస్యల పరిష్కారం కోసం ఇంకా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయవలసిన అవసరం ఉంది దేశవ్యాప్తంగా సుమారుగా 65 లక్షల మంది ఈపీఎస్ పెన్షనర్స్ పడుతున్న బాధల్ని ఇక్కడ విజ్ఞప్తి చేసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ జర్నలిస్ట్ ఫోరంకి సవినయంగా మనవి చేసుకుంటున్నాం మినిమం పెన్షన్ ఏదైతే ఈపీఎస్ సోదరులకు ఈవేళ 1000 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని పెంచమని ఈపీఎస్ 95 అంటే 1995 ఈవేళ 2021 26 సంవత్సరాల నుంచి ఎదుగు బొదుగు లేకంట ఎన్ని ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఫలితం కనిపించినటువంటి పరిస్థితి ఎన్నో మంది హైకోర్టులు కూడా సుమారు 7-8 హైకోర్టులు కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఇమీడియట్గా చేయమని అలాగే సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది మన లాస్ట్ శాలరీలో సగం వాళ్ళకి ఇవ్వాలని అయినప్పటికీ కూడా ఏదో ఈపీఎఫ్ అధికారులు ముందుకు తోసి ఏదో పిటిషన్ కూడా రిజెక్ట్ చేయడం కూడా జరిగింది ఆ రిజెక్టెడ్ ఆర్డర్స్ కూడా మా దగ్గర ఉన్నాయి జూ యానిమల్ కేపర్లు సిబ్బందికి జంతువుల సంరక్షణ వాటి స్థితిగతులను గురించి అవగాహన కల్పించేందుకు క్యాపిటివ్ మేనేజ్మెంట్ ఆఫ్ రెప్యుటేటర్స్ నేషనల్ వర్క్షాప్ పేరిట 3 రోజుల పాటు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ నందిని సలారియా మీడియాకు వెల్లడించారు రెప్టైల్స్ జాతికి చెందిన పాములు తాబేళ్లు మొసళ్లకు సంబంధించిన సమాచారం వాటికి ఏ విధంగా ఆహారం అందించాలి వాటికి వైద్యం ఎలా చేయాలి అనే విషయాల గురించి సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నట్లు సలారియా తెలిపారు ఈ శిక్షణ తరగతులు ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో జరుగుతున్నాయని సుమారు 100 మందికి పైగా ఆన్లైన్లోనే పాల్గొంటున్నట్లు వెల్లడించారు
నేషనల్ వర్క్ షాప్ జరుగుతుంది ట్రైన్ కీపర్స్ కోసం క్యాప్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ రెప్టైల్స్ మీద. బేసికల్గా ఏంటంటే క్రోకోడైల్స్ కానీ స్నేక్స్ కానీ టర్టల్స్ కానీ టార్టాయిసెస్ మీద వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు, ప్రాక్టికల్ సెషన్స్ కూడా తీసుకుంటున్నారు. సో ఆ ట్రైనింగ్ జరుగుతుంది నిన్నటి నుంచి, రేపు కూడా ఉంటుంది, ఈరోజు కూడా ఉంటుంది. డిఫరెంట్ జూస్ నుంచి కూడా మనకి కీపర్స్ వచ్చారు అండ్ ఆన్లైన్లో ఎక్కువ మంది కనెక్ట్ అయ్యారు, ఆల్ అరౌండ్ మోర్ దెన్ 100 పార్టిసిపెంట్స్. ఇది ట్రైనింగ్ అయితే మనకి సీజెడ్ఏ సపోర్ట్తో ఫైనాన్షియల్ అసిస్టెన్స్తో జరుగుతుంది అండ్ ఆఫీషియల్స్ ఫ్రమ్ సీజెడ్ఏ ఆల్సో, అంటే నిన్న ఇనాగ్రేషన్ సెషన్ జరిగింది. సో అది కూడా చాలా సీనియర్ ఆఫీసర్స్ మనకి పార్టిసిపేట్ చేశారు, పీసీఎఫ్ సారీ ఇనాగ్రేట్ చేశారు. సో ఈ ప్రోగ్రామ్ వల్ల ఏమవుతుంది అంటే బేసిక్స్, అన్ని బేసిక్స్ వాళ్ళకి. ఇప్పుడు రెప్టైల్స్ అనేది మనకి స్నేక్స్ కానీ క్రోకోడైల్స్ కానీ టర్టల్స్ టార్టాయిసెస్ కానీ వీళ్ళకి జనరల్గా కామన్ పబ్లిక్ కానీ చాలా తక్కువ అవేర్నెస్ ఉంటుంది, చాలా తక్కువ నాలెడ్జ్ ఉంటుంది. టైగర్స్ కానీ ఎలుగుబంటి ఎనుగు గురించి అందరికీ తెలుసుంటుంది. సో ఏంటంటే ఫస్ట్ పబ్లిక్కి చెప్పాలంటే ఫస్ట్ మన ట్రైన్ కీపర్స్కి కానీ మన జూ స్టాఫ్కి కానీ అందరికీ ఎక్కువ నాలెడ్జ్ దీని మీద ఉండాలి. దీనికి ఎలా హ్యాండిల్ చేయాలి, మన ఎక్కువ మంచి ఫెసిలిటీస్ హౌసింగ్ ఇక్కడ పెట్టినప్పుడు ఫీడింగ్ ఎలా చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి యానిమల్కి ఫిజికల్గా, ఏదైనా ట్రీట్మెంట్ చేయాలంటే దీనికి హెల్త్ ఎలా రెగ్యులర్ రోజు చూసినప్పుడు హెల్త్ ఎలా చూడాలి. సో అన్నీ చిన్న చిన్న బేసిక్స్ నుంచి పెద్ద పెద్ద డిఫరెన్సెస్ వచ్చిన టాపిక్స్ మీద థ్యూరెటికల్ సెషన్స్ ఫస్ట్ మార్నింగ్లో తీసుకుంటున్నాము, మళ్ళీ ఆఫ్టర్నూన్లో ప్రాక్టికల్ సెషన్స్ తీసుకుంటున్నాము. దాని తర్వాత కూడా ఒక వీడియోస్ అన్నీ తయారు చేసి దీని మీద అన్ని జూస్కి ఇండియాలో పంపిస్తాము, సో దాట్ అందరికీ వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసి వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ వచ్చినట్టుగా చూస్తున్నాము. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రతిపాదనను నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగులు చేపడుతున్న సమ్మె రెండో రోజు కొనసాగింది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 9 బ్యాంకు ఉద్యోగుల సంఘాలు రెండు రోజుల సమ్మెను పాటిస్తున్నాయి. దీనిలో భాగంగా బ్యాంకు ఉద్యోగుల సంఘం జిల్లా కోఆర్డినేషన్ కమిటీ విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసనను కొనసాగిస్తూనే ఉంది. వీరికి సంఘీభావంగా సిపిఎం పార్టీ నాయకుడు గంగారావు మద్దతును తెలిపారు. అనంతరం గంగారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను అందరం కలిసికట్టుగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వందలాది మంది ఇక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉద్యమంలో ఉన్నటువంటి మన కార్మిక మిత్రులందరినీ కూడా కలిసి, మీరొక్కరే కాదు మీ వెనక మీతో పాటు మేము ఉన్నాం, మీరు మేము కలిసి భుజంతో పోట్లాడాలి. మన బ్యాంకులు జాతీయం జరిగి 50 ఏళ్ళు దాటింది. ఆ రోజు దేశం బాగుపడాలంటే, భారతదేశ సమాజం ముందుకు వెళ్ళాలంటే, భారత ఆర్థిక వ్యవస్థ తన కాళ్ళ మీద తను నిలబడాలంటే భారతదేశంలో ఉండేటటువంటి బ్యాంకులు ప్రభుత్వ రంగంలోనే ఉండాలి అని ఆ రోజు జాప్యం చేశారు. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని దేశం ఈ పరిస్థితిలో వెళితే అభివృద్ధి చెందదు అనేటువంటి నిర్ణయానికి వచ్చి ఆనాటి పాలకులు జాప్యం చేయటం జరిగింది. ఈరోజు 50 ఏళ్ళు జరిగి అయింది, బ్రహ్మాండమైనటువంటి ప్రగతి సాధించింది. చాలామంది అనుకుంటున్నారు బ్యాంకులు బ్యాంకు ఉద్యోగులకే, ఏదో బ్యాంకుల యొక్క అందులో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ యొక్క జీతం వచ్చారనుకుంటున్నారు, అది పొరపాటు. ఈరోజు గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది, మన దేశ వ్యవసాయ రంగం మనం ఆధారపడి ఉన్నాం. ఈరోజు మనం విదేశాల మీద ఆధారపడకుండా మన ధాన్యాన్ని మనం పండించుకోగలిగినటువంటి స్థితిలోకి భారతదేశం వచ్చిందంటే అది ప్రభుత్వ రంగ బ్యాంకుల వల్ల తప్ప మరొకటి కాదు. మన వ్యవసాయక దేశం, అటువంటి వ్యవసాయక దేశం మీద ఈరోజు 158 మంది ఆధారపడి బతుకుతూ ఉన్నారంటే, జీవనం కల్పిస్తున్నారంటే ప్రభుత్వ ఆధీనంలో బ్యాంకులు ఉండటం బట్టి వ్యవసాయ రంగం బతికి ఈ మాత్రమైన పురోగతి సాధిస్తుంది అనేటువంటిది పాలకులు అర్థం చేసుకోవాలి. ఏసీటి న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. శబ్ద వాయు కాలుష్య నివారణే లక్ష్యం, ఈ బైక్స్ ప్రారంభించిన జూ అధికారులు. దాహార్తిని తీర్చే ఫ్రూట్ పుచ్చకాయ, రుచిలోనూ పోషకాలను అందించడంలో భేష్. కడప మసీదులో వైసీపీ సంబరాలు సిగ్గుచేటు, అంజాద్ భాషపై విరుచుకుపడ్డ టీడీపీ కార్యదర్శి నజీర్. జాతీయ పరాబోషియా క్రీడలకు విశాఖ వేదిక, సౌత్ ఇండియాలోనే తొలిసారి.
కనీస పెన్షన్ 5000 కల్పించండి. విశ్రాంత ఉద్యోగుల సమన్వయ వేదిక డిమాండ్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.